హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యశోద. వెల్కమ్ టు అమ్మ చేతి రుచులు. ఈరోజు యశోస్ కిచెన్లో మన చపాతీలకు కానీ రైస్లకు కానీ మంచి టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోబోయే ఆలు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొటాటో కర్రీకి ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదండి, 1/2 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలకులు, వాసన పప్పు 1 తీసుకోవాలి. ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నాయి కదండి, బిర్యానీ ఆకు 1 వేసుకోవాలి. సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ 1, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని కదండి. తర్వాత ఒక పెద్ద టమోటా తీసుకోవాలి, కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటా కూడా ఫ్రై అయింది కదండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్నప్పుడు 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 స్పూన్ మసాలా పౌడర్. ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఒకసారి అన్ని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 కప్తో వాటర్ వేసుకొని గ్రేవీకి వాటర్ చూసుకొని వేసుకోవాలండి. ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి. గ్రేవీ మనకి బాయిల్ అవుతుంది కదండి. నేను 3 పొటాటోస్ పెద్దవి ఉడికించుకున్నాను, బాయిల్ చేసుకోవాలి. 1 పొటాటో మనం స్మాష్ చేసుకోవాలి. 1 పొటాటో స్మాష్ వేసుకున్నాం కదండి, తర్వాత 2 పొటాటోస్ నేను కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా, ఇవి కూడా వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని వేసాం కదండి, బాగా మిక్స్ వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ పొటాటో కర్రీ మనకి బాయిల్ అయిపోయింది కదండి, పించ్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. తర్వాత కస్తూరి మేతి, కొత్తిమీర 2 తీసుకున్నాను, మీ ఇంట్లో ఏది ఉంటుందో వేసుకోవచ్చు, 2 కూడా వేసుకోవాలి. పొటాటో కర్రీ మనకి కలర్ఫుల్గా చక్కగా బాయిల్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉన్న చూసుకొని వేసుకోవాలి. ఫైనల్గా మనం చివరిలో బటర్ వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి పొటాటో కర్రీ రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఈ పొటాటో కర్రీని మనం తయారు చేసుకున్నాం. చపాతీలకు కానీ రైస్లకు కానీ బిర్యానీలకు కానీ చాలా అదిరిపోద్ది కర్రీ. ఇలా మనం చక్కగా చపాతీ చేసి పెట్టి ఆనియన్స్, లెమన్, ఈ పొటాటో కర్రీ ఇచ్చామంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. ఈ కర్రీకి చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, అదిరిపోతుంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.